అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి 9 రోజులు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలని దసరా అంటారు. శరదృతువులో జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలని శరణ నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలుగా అలంకరించి పూజిస్తాము. 8వ అలంకరమైన శ్రీ కనకదుర్గాదేవి అలంకారం గురించి చెప్పబోతున్నాను. ఈ సంవత్సరం అక్టోబర్ 22 ఆదివారం నాడు అమ్మవారు విజయవాడలో శ్రీ కనకదుర్గాదేవి అలంకారంలో పులిని వాహనంగా చేసుకుని ఉంటుంది. అమ్మవారి యొక్క తిథి అష్టమి. అమ్మవారి యొక్క నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అమ్మవారి యొక్క ఆయుధం కత్తి. అమ్మవారి యొక్క వాహనం పులి. అమ్మవారి యొక్క అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర, పులిహోర, పులగా మొదలగు అన్న ప్రసాదాలు. అమ్మవారికి ఇష్టమైన ఫలాలు దానిమ్మ. అమ్మవారి చేతి అస్త్రాలు కత్తి, త్రిశూలం, సుదర్శన చక్రం, ధనస్సు. అమ్మవారు ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు పూలను ధరిస్తారు. అమ్మవారి పూజను చేసేటప్పుడు మనం ఎరుపు రంగు అక్షంతలను ఉపయోగించాలి. అమ్మవారి మంత్రం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని చదివి కుంకుమను బొట్టుగా పెట్టుకుంటే అనుకున్న పనులు జరుగుతాయి. ధన్యవాదములు.